అరుదైనటువంటి అంతరిక్షశిల అంతరిక్షంలోని రాయి మనకు తగిలితే ఎట్లా ఉంటుంది అది ఇప్పుడు ప్రత్యక్షమైంది. సువిశాలమైన అంతరిక్షంలో వింతలు విడ్డూరాలకు అంతులేదు. మనకు తెలియని ఎన్నెన్నో విశేషాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇతర గ్రహాల నుంచి విడిపోయిన శిలలు సుదీర్ఘంగా ప్రయాణం సాగించి మన భూగోళంపై పడతాయి. ఇట్లాంటి శిలల వల్ల భూమిపై భారీ గోతులు లాంటివి ఏర్పడుతుంటాయి. అత్యంత అరుదైన కాండ్రైట్ అంతరిక్ష శిల గ్రహశకలం అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో ఇంటిపై అంతస్తులని పైకప్పును చీల్చుకుని పడగదిలోకి దూసుకొచ్చింది. న్యూజెర్సీ రాజధాని ట్రెండాన్కి ఉత్తరాన ఉన్న హోప్సెల్ టౌన్షిప్లో ఇటీవల మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ శిల వేగానికి పడక గదిలోని కలపగచ్చు కొంత ధ్వంసమైంది. ఎవరో ఆకతాయిలు రాయి విసిరారని భావించిన ఆ ఇంటి యజమాని సుజీ కాప్ దాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలించగా వేడిగా తగిలి చురుక్కుమంది. అదొక లోహాన్ని పోలి ఉండటంతో ప్రభుత్వ అధికారులకు సమాచారం చేరవేశారు. అధికారుల సూచన మేరకు ద కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీ సైంటిస్ట్ రంగంలోకి దిగి ఆ శిలను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్తో క్షుణ్ణంగా పరిశీలించారు. అది కాండ్రైట్ అంతరిక్ష శిలగా నిర్ధారించారు. బంగాళాదుంప పరిమాణంలో 6.4 అంగుళాలు 2.2 పౌండ్ దాదాపు 1 కిలో బరువు ఉన్నట్టు సైంటిస్టులు చెప్పారు. ఇలాంటి గ్రహశకలం గతంలో భూమిపై పడిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పారు. అరుదైన గ్రహశకలాన్ని పరీక్షించడం అద్భుతమైన అవకాశమైంది. ద కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ చైర్మన్ నాథన్ మ్యాగీ ప్రకటించారు. ఈ శిలపై అధ్యయనం ద్వారా ఫిజిక్స్ ప్రొఫెసర్లు విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని వెల్లడించారు.